ప్రజలకు సేవ చేయడానికే ఉద్యోగులు ఉన్నారని, మాతో ప్రభుత్వ ప్రజాపరులు చేయించుకోవాలి తప్ప ఉద్యోగులను హత్య చేసి నీచ సాంస్కృతికి పాల్పడవద్దని స్థానిక తహసీల్దార్ అన్నారు. ఈ సందర్భంగా జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో గత 3 రోజులుగా జరుగుతున్న విజయారెడ్డి తహసీల్దార్ హత్యకు నిరసనగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పరిపాలనలో జరిగే పనుల్లో ఏవైనా ప్రజలకు ఇబ్బందులు కలిగినట్లు అనిపిస్తే పై అధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప ఇట్లా మనుషులను చంపడం దుర్మార్గమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లాలోని తహసీల్దార్లు, ఆర్ఐలు, విఆర్ఓలు పాల్గొన్నారు. విజయారెడ్డి గారి హత్యాకాండను నిరసిస్తూ రాష్ట్ర రెవెన్యూ జీఎస్టీ పిలుపు మేరకు 2వ రోజు ఈరోజు అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో మేము ఆ హత్యాంగ నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈరోజు మనం చూసినట్టయితే ఈ చంపబడ్డ ఎవరైతే తహసీల్దార్ గారు ఉన్నారో వారు నిజాయితీ గల అధికారి అని మనకు తెలుస్తున్నది. మరి అలాంటి దుశ్చర్యలు ఇక్కడ నుంచి జరగకుండా మరి అంతకుడు కూడా ఈరోజు మరణించినట్టు మనకు టీవీల ద్వారా తెలుస్తున్నది. మరి అంతకుని భార్య చెప్పే విషయం ఏంటంటే, నా భర్తకి ఏం తెలియదు, మరి రియల్ ఎస్టేట్ వాళ్ళను కలిసిన తర్వాతనే ఈ అంశంపై మరి ఆ తహసీల్దార్ గారి దగ్గరకు వెళ్తున్నట్టు అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. దీన్ని బట్టి దీని వెనుక మరి ఎవరున్నారు, ఈ సురేష్ అనే అంతకుని వెనుక ఎంత పెద్దవారున్నా కూడా మరి విచారణ చేసి వారు ఎవరున్నా ఎంతటి వారైనా చెప్పి వారిని శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరియు మాకు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా మరి రక్షణ కల్పించాలి. మేము ఇప్పుడు కార్యాలయాలకు వెళ్ళి రాత్రింబవళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి రాత్రిళ్ళు పనిచేసే విధంగా మాకు మనోధైర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగానే డిమాండ్ చేశాం. మృతికి సంతాపంగా ఈరోజు మనం ఇక్కడ కూర్చోవడం ఊహించి ఉండరు.